హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి ఈరోజు టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇందులోకి పప్పులు కానీ కొబ్బరి కానీ లేకోకుండా ఈజీగా ఈ చట్నీ అనేది అన్ని టిఫిన్స్లోకి సెట్ అయ్యేలా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఆనియన్స్ అనేది కొంచెం వేయిన తర్వాత ఇందులోకి ఒక టమోటా అని తీసుకుంటున్నాను చిన్నవైతే రెండు పెద్దదైతే అయితే ఒక టమోటాని వీటిని కూడా ఒక చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఈ టమోటాని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఈ చట్నీ అనేది దోశలోకి కానీ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది మామూలుగా మనం హోటల్స్లో తింటూ ఉంటాం కదా సేమ్ అదే చట్నీనే మనం ఇంట్లోనే అంతే టేస్టీగా అంతే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదండి టమోటా అనేది ఇలా సాఫ్ట్గా మగ్గాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తుంటే టమోటా అనేది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనికి కారానికి సరిపడా ఎండి మిర్చి వేసున్నాను ఇక్కడ నేనైతే నాలుగు నుంచి ఐదు వరకు ఎండి మిర్చి వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిని కూడా వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ చట్నీ మొత్తం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లంని అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇందులోకి కొబ్బరి కానీ పుత్నాల పప్పులు కానీ వేయకుండా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీ స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలండి చూసారు కదండి ఇలా కుక్ చేసుకోవాలి ఈ టమోటాలు అలాగే ఈ ఆనియన్స్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లు తీసుకొని మనం వీటిని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇందులోకి మనం చింతపండు వేయలేదు ఎందుకంటే ఇందులోకి మనం టమోటా వేసాం కదా చింతపండు వేయలేదు అలాగే ఇందులోకి చిక్స్ సరిపడా సాల్ట్ వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకుందామండి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే టమోటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సో కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదండి ఈ చట్నీ అనేది ఈ కన్సిస్టీలో ఉండాలి మీకు ఇంకా కొంచెం జారుగా కావాలంటే మరి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ చట్నీ అనేది డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం వీటిని పోపు అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ చట్నీలోకి పోపు వేసుకుంటున్నానండి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకున్నాను ఇవి కొంచెం రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఇందులోకి మరికొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే హోటల్ స్టైల్ టమోటా చట్నీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చట్నీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్